Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శుభ సందర్భాన్ని వాళ్ళెప్పటికీ మా గౌరవ శాసన సభ్యుల ద్వారా నేను ఇలా తీసుకున్నాను స్వీకరించానని చెప్పేసి వాళ్ళకి ఆ గొప్పతనం ఉంటా సార్ ప్లీజ్ సార్ అలాగే చైతన్య కీర్తి మాస్టర్ ఆగండి మాస్టర్ చరణ్ కుమార్ రెడీ ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదుపు కొనలేని నోళ్ల పడుగు బాధలు చూచి అమ్మఒడి పథకముతో ఆశ రెడీ పిల్లలందరూ వస్తారు చూడండి చూడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యారంగం మీద వైద్య రంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం విద్యారంగం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 50,000 పైచి పాఠశాలలు ఉంటే ఏ స్థాయిలో అయినా 3 దశల్లో అంటే సంవత్సరానికి 33% చొప్పున తీసుకొని వాటిని డెవలప్ చేయాలి అక్కడ ఏమన్నా వస్తువులు లేకపోతే మెరుగైన వస్తువులు ఇవ్వటం క్లాస్ రూమ్స్ లేకపోతే క్లాస్ రూమ్స్ కట్టడం అడిషనల్ ఫెసిలిటీస్ ఇవ్వటం కంప్లీట్గా ప్రైవేట్ విద్యాలయాలకి కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తగ్గని విధంగా ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజున సుమారు 3-4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాఠశాలన్నింటినీ జాగ్రత్తగా చేయడం మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ మొదలవుతుంది సెకండ్ ఫేజ్ దాంట్లో కూడా మళ్ళీ 15,000 పాఠశాలలకి ఇట్లాగే రంగులు వేయటం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం కానీ టాయిలెట్స్ కట్టడం కానీ మంచినీళ్ళు ఇవ్వటం కానీ డైనింగ్ హాల్ ఇవ్వటం కానీ అట్లాగే కరెంట్ ఇవ్వటం ఇట్లా అన్ని రకాలైనటువంటి వస్తువులు ఇవ్వటం జరుగుతుంది దీనికి మనందరం కూడా మీరందరూ కూడా ప్రత్యేకంగా మేము చదువుకున్నప్పుడు ఇన్ని వస్తువులు పాఠశాలలో మీకు ఇప్పుడు అమౌంట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు మీ చేతికి ఇవ్వటం ప్రాసెసింగ్ స్టాండ్కి అట్లాగే మీకు యూనిఫామ్ ఇవ్వటం పుస్తకాలు ఇవ్వటం బూట్లు ఇవ్వటం టై సాక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరు కూడా తక్కువగా ఫీల్ అవ్వకూడదు మా తల్లిదండ్రులకు డబ్బులు తక్కువ కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం అదే డబ్బులు ఉన్న పిల్లలు అయితే వేరే స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళకి డ్రెస్సులు ఉన్నాయి అద్దెట్లా ఉన్నాయి అని ఒక రకమైనటువంటి మీరు ఎంత బాగా చదువుకున్నా కూడా పుస్తకం ఒకటే ఉంటుంది టెక్స్ట్ బుక్ వాళ్ళకి మీకు ఒకటే కదా మొదలు చూడ ఒకటే కదా తేడా ఎక్కడ వస్తుంది కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో వస్తుంది దాన్ని మీ తోటం కోసం ముఖ్యమంత్రి గారు ఈరోజు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బూట్లు కానీ టై కానీ సాక్స్ కానీ పుస్తకాలు కానీ ఈ పుస్తకాల్లో కూడా ఒక పక్కన తెలుగు ఒక పక్కన ఇంగ్లీష్ ఇచ్చి మీకు అర్థమయ్యేటట్టు చేయడం దీనికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి
Manchiga,